ఒక్కసారి డిసైడ్ అయి బర్లోకి దిగితే బ్రేక్ బుల్డోసర్ దొంగతా లెఫ్టా రైట్ కొడక ఇంచు బాడీ దొరకదు అంచనాలు పోలవరం డ్యామా పట్టుసీమ తోమా కాలువా అప్పలాడు వాడిపోతే వీడు వీడిపోతే నేను నేను పోతే నా అమ్మ మొగుడు అంటూ ఎవరైనా నా ఏరియాలో పెట్టకూడదు ప్రతి హీరో చెప్తావు ప్రతి హీరో రిలాక్స్ చేస్తా అన్ని నువ్వు కంప్లీట్ గా ఫుల్ బ్లెజ్డ్ ఏమంటారు ఒక విందు భోజనం అన్నమాట నువ్వు టైం అన్ని ఉన్నాయి నీళ్ళు కదా సరే ఇంకా ఎవరెవర హీరో చేస్తూ ఉంటావు అంటే అందరు హీరోల్ని ఎంపిటే చేస్తుండు ఒక బాలే గారి తర్వాత ఇంక నీకు ఫేవరెట్ ఇంకా నీకు బాగా నచ్చి చేసే హీరో ఎవరు పవన్ కళ్యాణ్ గారు చూడప్ప సిద్ధప్ప నేను సింహం లాంటి అది గడ్డం గీస్కోదు నన్ను గీసుకుంటా అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్ ఆ అయినా లాస్ట్ పంచ్ మంద అయితే దానికి వచ్చే కిక్కే వేరప్ప ఆ ఏ అంతే సూపర్ థ్యాంక్ యూ అక్క సో ఇవన్నీ నువ్వు డ్రామా జూనియర్స్ కి సెలెక్ట్ అయినప్పుడు ఫస్ట్ నువ్వు ఇచ్చిన ఆడిషన్ ఏది అంటే వాళ్ళు ఫస్ట్ వర్క్ షాప్ పెట్టారు అనమాట మా అందరికి వర్క్ షాప్ పెడితే అందులో ఎక్కువ యాక్టివ్ ఉన్నాయి అనమాట నేను సెలెక్ట్ చేసుకున్నారు అందుకనే సెపరేట్ గా ఒక ఆడిషన్ చేయాలి ఒక స్కిట్ ఏదైనా ప్లే చేయాలని ఉంటుందా చాలా ఉంటది ఓకే చాలా ఫిల్టరేషన్ ఉంది అప్పుడు తీసుకుంటారన్నమాట అనమాట ఏమేమి ఇస్తారు మీకు అంటే ఒక ఎగ్జామ్ లాగానే ఉంటుంది కదా ఇంకా కాంపిటీషన్ అంటే సో ఏమేమి టాపిక్స్ అంటే ఒక స్కిట్స్ ఇస్తారన్నమాట స్కిట్ లో ఫైవ్ ఇస్తారు అనమాట టూ డేస్ టైం ఇస్తారు అనమాట మాకు ఒక రోజేమో డైలాగ్స్ నేర్చుకోవాలి ఇంకో రోజు యాక్టింగ్ నేర్చుకోవాలి ఆ రెండు రోజుల్లో అప్పుడు నేనేం చేశాను అంటే ఒక రోజులోనే యాక్టింగ్ నేర్చుకున్నా ఆ ఒక్క రోజులోనే డైలాగ్స్ నేర్చేసుకున్నా సూపర్ చాలా టాలెంటెడ్ కదా కదా అయిపోయింది అనమాట ఉన్నప్పుడు జడ్జెస్ ఎవరు ఎస్వి కృష్ణారెడ్డి గారు ఇంకా ఎస్ కృష్ణారెడ్డి గారు ఉన్నారు ఆలి గారు ఉన్నారు సునీత గారు ఉన్నారు రేణ్ గారు ఉన్నారు అందులో రేణేశ్ గారు వెళ్ళిపోయారు ఎందుకో వెళ్ళిపోయారు అనమాట అంటే అప్పుడు రేణ్ గారు అందరు నన్ను చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు అంటే రేణ్ గారు నాకు నాతో డాన్స్ చేస్తారు ఫస్ట్ స్కిట్ అప్పుడు నన్ను సెకండ్ స్కిట్ అప్పుడు హగ్ చేసుకున్నారు అది కూడా చాలా హ్యాపీ చెప్పారు నాతో నా చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నాం అని చెప్పి ఇలా అనేస్తారు సునీత గారు సునీత గారు అంటే ఇంకా చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అనమాట నేను ఏం స్కిట్ చేసినా నన్ను అవుతూ ఉంటారనమాట చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు నన్ను చాలా మంచిగా ఓ రోజైతే సునీత గారు వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది అనమాట వచ్చేసి ప్రజ్వల్ కోసం వచ్చాను ప్రజ్వల్ ఎక్కడ వెతుక్కుంటూ ఉండేవారు అనమాట నేను వచ్చాక చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవారు అది కూడా నాకు చాలా ఆనందం అది కూడా ఆవిడతో ఆవిడ నాతో ఫోటో కూడా దిగారు అనమాట నా కోసమా వచ్చారు ఆవిడ సునీత గారిని అంటే ఆవిడ ఉద్దేశిస్తూ ఒక డైలాగ్ కూడా చెప్పావు కదా నువ్వు గుర్తుందా బాలేబాబు గారి డైలాగ్ ఏంటి ముందుగా మా గాన కోకిల రాగాల రామచిలుక పాటల పావురం సరిగమల మయూరం మా సునీత గారికి వందనం ఫ్లాట్ అయిపోయారా ఇంకా మాట అంటే అవ్వకుండా ఎలా ఉంటారు ఈ పదాలన్నీ ఎలా నువ్వే రాసుకుంటావా వాళ్ళు ఫైవ్ పేజెస్ ఇస్తారు నేర్చుకోవాలి ఓకే స్క్రిప్ట్ రైటింగ్ అంటూ సెపరేట్ గా వేరే వాళ్ళు ఉంటారు అనమాట ఓకే డ్రామా జూనియర్స్ లో నీకు ఎక్కువ కష్టంగా అనిపించిన స్కిట్ ఏది నువ్వు ఎక్కువ కష్టపడింది ఎక్కువ కష్టపడిన స్కిట్ ఏమీ లేదు నాకు అసలు చాలా ఈజీగా అన్ని ఈజీగా చెప్పేసా కొన్ని కష్టమైన డైలాగ్స్ ఉన్నా అవి నేర్చేసుకుంటా టపీ టపీ ఫాస్ట్ గా నేర్చేసుకుంటా ఓ టూ టైమ్స్ ఇట్లా ఆ పదాలు నేర్చేసుకొని చెప్పేస్తా ఎక్కడ జరిగింది డ్రామా జూనియర్ షూట్ అంతా అంటే షూట్ అంతా అన్నపూర్ణ స్టూడియో సెవెన్ ఎకర్స్ లో జరిగింది ఓకే ఎన్ని రోజులు అంటే ఒక త్రీ మంత్స్ త్రీ మంత్స్ కంటిన్యూగా ఉంటుందా ఆల్టర్నేట్ డేస్ ఎలా అంటే కంటిన్యూగా ఉండదు ఒక అంటే ఒక ఒక షెడ్యూల్ అయిపోయాక ఇంకా అది ఇంకా ఇంటికి పంపించేస్తారు తర్వాత ఇంకో షెడ్యూల్ అవుతుంది అప్పుడు మళ్ళీ వచ్చి నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం మళ్ళీ అట్లా అవుతూ ఉంటుంది అనమాట సో మరి నువ్వు స్కూల్ మిస్ అవ్వలేదా ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి కదా అవి కూడా అప్పుడు ఆన్లైన్ క్లాస్ ఎట్లా అట్లా అడ్జస్ట్ అవుతున్నాం అనమాట ఓకే అంటే అక్కడికి ల్యాప్టాప్ తెచ్చుకొని అక్కడే వింటూ మళ్ళీ కాస్త బ్రేక్ డైలాగ్స్ నేర్చుకుంటే అలా చేస్తుంటాం అన్నమాట

ఉంటారు ఎక్కడికి ఏం అంటే నాకు నేను ఏం చేసినా అది మా అమ్మ నాన్న నాకు ఒక మాట తిరిగేసి కూడా చెప్పరు ఏం చెప్పినా చేసేస్తారు నాకు ఏమన్నా బ్యాడ్ ఏమన్నా చేస్తే ఇంకోసారి అలా చేయకు అన్న అని చెప్తారు కానీ అంటే అట్లా కొట్టరు అలా చేయమన్నమాట ఒక్కొక్కసారి సరిగ్గా చదువుకోపోయినా ఒక్కొక్కసారి మెల్లి కొడుతూ ఉంటారు కానీ వాళ్ళు కొట్టేది నా మంచి కోసమే కదా నా వాళ్ళు మంచి కో మంచి కోసం ఇట్లా చేసి నాకు మంచి కోసమే కదా అందుకనే ఎన్ని ఇయర్స్ నా నీకు ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ కి నువ్వు ఎంత బాగా ఆలోచిస్తున్నావు హా గుడ్ ఇలాగే ఉండాలి దేవుడు ఇచ్చిన టాలెంట్ అది నాకు అసలు మామూలుగా కాదు నువ్వు డైలాగ్ అయితే డైలాగ్ కాదు నిజమే కదా చెప్పావు ఇప్పుడు నిజమే దేవుడు ఇచ్చిన టాలెంట్ అది మాత్రం ఒప్పుకుంటా నేను మామూలు టాలెంట్ నీకు అందరిలో కొంచెం కొంచెం తీసి ఎక్కువ ఎక్స్ట్రా వేసాడు నీకు దేవుడు కదా మరి అది అలా ఇంకా టాలెంట్ ఇంకా నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి ఏంటి నీ డ్రీమ్ పెద్ద హీరో అయిపోవాలని చెప్పి పెద్ద హీరో మంచిగా స్టడీ చేసి చాలా బాగా యాక్టింగ్ చేసి పెద్ద హీరో అయిపోవాలని పెద్ద హీరో అంటే ఎలా ఇప్పుడున్న వాళ్ళలో ఎవరు పెద్ద హీరో ఆ పెద్ద హీరో లాగా అవ్వాలని ఉందా ఎవరు అనిపిస్తుంది ఎవరిలాగా అందరికన్నా పెద్ద హీరో అయిపోవాలనిపిస్తుంది వాళ్ళకన్నా వాళ్ళకన్నా అంటే ఒక్కొక్కళ్ళో ఒక్కొక్క క్వాలిటీ కావాలని వాళ్ళందరూ ఇన్స్పిరేషన్ తీసుకొని పెద్ద హీరో అయిపోతారు నేను అడుగుతాను ఏ క్వాలిటీ కావాలో చెప్పు మరి ఓకేనా చిరంజీవి గారు చిరంజీవి గారిలో అయితే తను చేసే యాక్టింగ్ అవన్నీ ఇంకా అందరి కూడా ఒకటే చెప్పాలి చెప్పారు సరేనా చిరంజీవి గారులో చిరంజీవి గారు ఏమో బాగా డైలాగ్స్ చెప్తూ అలా ఓకే బాలకృష్ణ ఎక్కువ యాక్టింగ్ డైలాగ్స్ రెండు మంచిగా నేర్చుకొని తనలా ఇట్లా పెద్ద హీరో ఎక్స్ప్రెషన్స్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ గారు వెంకటేష్ గారు అండ్ లాగా డాన్సింగ్ అలా నాగార్జున గారు నాగార్జున గారు ఏమో ఎక్కువ పని చేసేస్తూ మంచిగా డైలాగ్స్ చెప్తూ అలా ప్రభాస్ గారు ప్రభాస్ గారితో ఏమో మంచి ఇట్లా ప్రభాస్ గారు లాగా హాయ్ నవ్వుకుంటూ అలా ఉండాలి

ఇప్పుడు నీకు ఎయిట్ ఇయర్స్ అన్నావు కనీసం ఒక టెన్ వేసుకో ఎయిటీన్ ఇయర్స్ ఇప్పుడు అందరు లో అయితే డైలాగ్స్ ఎవరికి చెప్పకూడదు అంటారు అట్లా నా కథలో కూడా అంతే ఎవరికి చెప్పకూడదు ఇప్పుడు సినిమా ఓకే అయిపోయి అంత అయిపోయి రేపు కొద్ది రోజులు రిలీజ్ ఉంది అనుకో అప్పుడు చెప్పకూడదు పదేళ్ళు పైనే ఉంది కదా నువ్వు చెప్పొచ్చు చెప్పకూడదు అయినా పోనీ ఒక స్టోరీ లైన్ చెప్తారు కదా అలా చెప్పండి ఏ బేస్ మీద నువ్వు సినిమా తీద్దాం అనుకుంటున్నా అంటే నేను పెద్దగా ఇక డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నా సినిమా కూడా హీరో కూడా అవుదాం అనుకుంటున్నా ఎస్వి కృష్ణారెడ్డి గారి అందులో మూవీ మూవీ పేరు పేరు కూడా చెప్పాలా చెప్పు రాజా ప్రజ్వల్ ఫిక్స్ అయిపోయాడు తనదే మొత్తం కాపీ రైట్స్ అన్ని కూడా నేను చెప్పాను చెప్పు రాక్ అండ్ రాక్ అనే మూవీ తీద్దాం అనుకుంటున్నావు రాక్ అండ్ రాక్ అంటే అంటే దాని స్టోరీ అంటే అంటే ఒక మనిషి ఉంటారనమాట ఆ మనిషి ఆ ఊర్లో ఒక ఊరు అంటు ఉంటుంది అనమాట ఆ ఊర్లో ఒక పెద్ద అంటే ఒక పెద్ద పంది ఉంటుంది అనమాట ములపంది ఆ ఆ ములపందితో అతను ఎవ్వరు ఫైటింగ్ చేయాలనమాట అందరు ఇట్లా ఆదివాసులు అడవిలో వెళ్తూ ఉన్నా కూడా ఆ పంది వచ్చేసి అందరిని చంపేస్తూ ఉంటుంది అనమాట కాబట్టి ఆ అడవిలోకి ఎవ్వరు ఉండరు అనమాట అంద లాగా ఇంకా అంద ఒక రోజైతే ఒక అమ్మాయి ఒక చిన్న బాబు పుడతాడు అనమాట ఆ బాబు పేరు రాక్ అని పెడతారు అనమాట ఆ పంది పేరు కూడా రాక్ అనే పెట్టారు అందరు అంటే రాక్ లాగా ఇట్లా చేస్తారు కదా అందరిని ఆ బాబు పేరు కూడా రాక్ అని పెట్టారు అనమాట ఆ స్టోరీ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవుతారు కదా అందుకే రాక్ అండ్ రాక్ కాదా సారీ చెప్పు అంటే అప్పుడు ఆడుస్తుంటే ఉంటే ఆ బాబు కళ్ళు దానిపైన పడుతూ ఉంటాయి అనమాట అడవిపైన అన్నయ్య నేను అటు వెళ్ళొచ్చా అంటారు అనమాట వాళ్ళ అన్నయ్యతో అసలు వెళ్ళకూడదన్నా నే పొరపాటున కూడా అడవిలోకి వెళ్ళకూడదు ఆ అడవిని అసలు పట్టించుకోకు నువ్వు అంటే అంటే ఇ అడవిలో ఏదో ఉందనమాట నేను తెలుసుకొని వెళ్తా అని చెప్పి ఓ రోజు రాత్రి అందరు పడుకున్నప్పుడు మెల్లిగా ఇట్లా వెళ్ళి అడవిలోకి వెళ్తాడు అనమాట ఆ ముళ్ళ పందేమో వాడి వైపు కళ్ళు చూసి ఇట్లా ఉరుక్కుంటూ వస్తూ ఉంటది అనమాట చంపడానికి వాడు కత్తి తీసుకొని ఇట్లా ముళ్ళపంది పైన పొడుస్తాడు అయినా చావదు అప్పుడు మళ్ళీ ఇంకోసారి గంతో షూట్ చేస్తాడు అయినా చావదు ఇంకా దీన్ని ఇలా కాదు నా సొంత బలంతో దీన్ని చంపేద్దాం అని చెప్పి ఇట్లా తీసుకుంటా అనమాట దాన్ని ఇట్లా ఎత్తుతాడు అనమాట ఇట్లా ఎత్తి అగ్ని మంటల్లో పడేస్తాడు మంటల్లో పడేస్తాడు అనమాట పడేస్తే ఆ ములపంది మళ్ళీ బయటకు వచ్చేస్తుంది ఇంకా దీని సంగతి ఇలా కాదని చెప్పి దాని గొంతు పైన ఇట్లా కాలు పెట్టి ఇట్లా ఇట్లా దాంట్లో నుంచి రక్తం వచ్చి చనిపోతుంది అతను చంపేస్తాడు అనమాట ఇది స్టోరీ దానికన్నా ముందు చాలా ఉంటాయి ఇంకా అంటే ఆ ఒక్క షార్ట్ లో అయిపోదు కదా ఉన్నారు అప్పటికి వీళ్ళంతా ముసలి వాళ్ళు అయిపోతారు కదా అందరు హీరోయిన్స్ అప్పుడు వాళ్ళని బామ్మలాగా వాళ్ళ లగల పెట్టుకోవచ్చు ఆ బామ్మ వాళ్ళ కూతురు లాగా అలా పెట్టుకోవచ్చు అనమాట అసలు మామూలుగా కాదు కదా రాశారు ఈ స్టోరీ నువ్వేనా నువ్వే రాసుకున్నావా నేను డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఎవరు ప్రొడ్యూసర్ అప్పటికప్పుడు వస్తారు దొరుకుతారు ఆలోచించుకోండి నువ్వే చేసే ఎందుకు వేరే వాళ్ళకి ఎందుకు చెప్పే ఇబ్బంది అంటే కెమెరామ్యాన్స్ వాళ్ళంతా దొరకాలి కదా ఏం మాట్లాడాలి సో మొత్తానికి ఫిక్స్ అయిపోయి రాక్ అండ్ రాక్ తీయాలనుకుంటున్నాం సరే నేనైతే చెప్తున్నాను అనుకుంటున్నా ఇప్పుడు ఆ స్టోరీ చెప్తావా చెప్పు ఆ మూవీ పేరు ఒక స్టోరీ కూడా ఉందన్నమాట దానికి చాలా మంచి ఉంటుంది అనమాట చాలా హారర్ హారర్ సినిమా కదా థ్రిల్లింగ్ గా ఉంటుంది కదా మనకి హారర్ అంటే భయమేస్తుంది కదా స్టోరీ చెప్పకూడదు ఇలాంటివి కదా చెప్పకూడదు సస్పెన్స్ అప్పుడే చెప్పేయాలి అవును డైరెక్ట్ సినిమా చూసిన వాళ్ళకే అర్థం కావాలి అసలు నువ్వు మామూలుగా మల్టీ టాలెంటెడ్ అందరిలో కొంచెం కొంచెం కాదు నీకు ఇంకా ఎక్స్ట్రా వేస్తాడు దేవుడు టాలెంట్ నీకు కదా చాలా టాలెంట్ మూవీ అఘోరి ఆత్మ మూవీలో అంటే ప్రభాస్ గారి కొడుకునైనా నాని గారి కొడుకునైనా అలా పెట్టుకుంటాం అనమాట హీరోగా కొడుకుల్ని ఎందుకంటే అప్పుడు వరకు అప్పుడు వరకు ఈ ప్రభాస్ గారు యాక్టింగ్ చేయొచ్చు ఆ మూవీలో నేను ఏమో చెప్పలేము అప్పటి పరిస్థితి బట్టి ప్రజ్వల్ అప్పుడు ఆలోచిస్తాడు ఓకే అనుకుంటే అప్పుడు కదా అమ్మయ్యా సరే ఒక వచ్చింది కదా అనుకుంటున్నావు ఆల్ ది బెస్ట్ నేను ఉంటే ఖచ్చితంగా సినిమా చూస్తాను అప్పుడు మళ్ళీ మనం ఓకే ఓకేనా ఓకే సూపర్ అసలు నువ్వు